హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో సో ఈ ఈ వీడియోలో చాలా మంది అడుగుతున్న వీడియోలు అన్న రంగోలి ఛానల్ ఉంది అన్న ముగ్గులేసే ఛానల్ అంటారు కదా అన్న ముగ్గులేసే ఛానల్ ఉంది రంగోలి ఛానల్ మంచి మంచి ముగ్గులేసా అన్న చాలా కష్టపడుతున్నాం అన్న మాకు మామింటేషన్ అవ్వతలే అన్న మామింటేషన్ అయితే డబ్బులు అన్న అసలు మామింటేషన్ అవుతుంది అన్న అంటారు సో ఈరోజు రోజు వీడియోలో చూడండి కంప్లీట్గా సో ఎవరికైనా ఛానల్ మామింటేషన్ అవ్వాలనుకున్నా తొందరగా సబ్స్క్రైబర్ గెయిన్ చేసుకోవాలనుకున్న ఆర్గానిక్ వేలో మీ ఛానల్ని డెవలప్ చేసుకోవాలనుకున్నా గ్రోత్ చేసుకోవాలనుకున్నా తొందరగా మీకు రీచ్ అవ్వాలనుకున్న సో రీయూజర్ కంటెంట్ ఎవరికైనా వచ్చినా సరే రికవర్ అయినా హ్యాక్ అయినా ఎలాంటి ప్రాబ్లం మీ ఛానల్లో ఎలాంటి ఇష్యూస్ ఉన్నా సరే నాకు జస్ట్ ఒక మెసేజ్ పెట్టండి అర్జెంటు ఏదైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా కాల్ అయ్యేయండి ఎందుకంటే నేను అర్జెంటుగా మెసేజ్కి రిప్లై ఇవ్వలేను ఎందుకంటే నాకు చాలా చూడండి మెసేజ్ అయినా ఉన్నాయో సో అట్లా చాలా ఉంటాయి అన్నట్టు సో అర్థం చేసుకోండి సో ఇప్పుడు వీడియోలు కలుపుదాం సో రంగోలీ ఛానల్కి బౌండేషన్ అవుతుందా అన్న అని అంటారు రంగోలీ ఛానల్ ఎట్టే చేస్తారు మామూలుగా డైరెక్ట్ వీడియో ఓపెన్ చేయగానే ఏదైనా చుక్కలు 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 పెట్టి ముగ్గులు వేస్తూ ఉంటారు పెడతా ఉంటారు కొంతమంది ఏం చేస్తారంటే ఒక చెక్క లాంటివి తీసుకొని దాని మీద మంచి ఓడని ఉడంది దాని మీద పెయింటింగ్ వేస్తూ ఉంటారు కొంతమంది ఏమో చాక్పీస్తో వేస్తూ ఉంటారు కొంతమంది ఏమో బోర్డుతో వేపిస్తారు రకరకాల చ రకరకాల మంది డిఫరెంట్ డిఫరెంట్ ప్లానింగ్తో వాళ్ళ వాళ్ళ కంఫర్టబుల్ బట్టి వాళ్ళు పెడతా ఉంటారు సో యూనిక్ ప్రజెంటేషన్ కొంత కొంతమంది ఐప్యాడ్ వాడుతూ ఉంటారు కొంతమంది రకరకాలుగా వాడుతూ ఉంటారు బట్ ఈ ఛానల్ రంగోలీకి సంబంధించినటువంటి ఛానళ్ళు వీడియోలు చేస్తే మేము అంతగానో కష్టపడుతున్నాం అన్ని రకాల స్ట్రాటజీలు ఉపయోగిస్తున్నాం మరి మంచిగా కష్టపడుతున్నాం మరి మాకు మానిటేషన్ అవుతుందా ఎస్ హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది ఎట్లా అవుతుంది మీరు ఓన్ వీ ఓన్ వాయిస్ అయితే ఇవ్వాలి ఓన్ వాయిస్ ఇవ్వకపోతే రంగోలీ ఛానల్కి మీకు మానిటేషన్ అయితే అవ్వదు అర్థమవుతుందా సో ఓన్ వాయిస్ ఇవ్వాలి ఓన్ వాయిస్ అని స్టార్టింగ్లో ఫర్ ఎగ్జాంపుల్ స్టా నా రంగోలీ ఛానల్కి ఏం పెడతామన్నా మీరు ఓన్ వాయిస్ మీరు అర్థం చేసుకోండి అన్న అంటే స్టార్టింగ్ చెప్పండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఇట్లా మామూలుగా ఇల్లు చూపించండి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదైనా ఇల్లు చూపించండి మీ ఇల్లు ఇట్లా చూపించండి చూపి ఆకిల్లు చూపించి ఆకిలి చూపించేసి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో నేను మంచి ముగ్గు అయిపోతున్నాను ఒక మంచి సంక్రాంతి ముగ్గు అయిపోతున్నాను లేకపోతే ఇంకేదో ముగ్గు ఇంకేదో రకరకాల ముగ్గుల పేర్లు ఉంటాయి కదా నాకు తెలియదాకా ఆ పేర్లన్నీ ఇలా వేయబోతున్నాను సో ఈరోజు తక్కువ చుక్కలతోనే ఎక్కువ ముగ్గులు లేకపోతే తక్కువ టైంతో తక్కువ టైంలోనే మంచి ముగ్గులు ఇలా కొంచెం ఇన్స్పిరేషనల్గా కొంచెం ఇన్స్పైర్ అయ్యేటట్టుగా క్యాచి క్యాచి టైటిల్స్ పెట్టి మీరు పెట్టారనుకోండి ఖచ్చితంగా మాటిటేషన్ అవుతుంది మీరు ఇక ముగ్గులు వేసుకుంటూ పోయి వెనకంగా ఓ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆడేసి ఇక అయిపోయిందా ఎక్స్పోర్ట్కి కొట్టినామా వీడియో పబ్లిష్ చేసినామా అంటే దానికి మోనిటేషన్ అవ్వదు ఎందుకంటే దర్ ఇస్ దేర్ ఇస్ నో ఎడ్యుకేషన్ వాల్యూ దాన్ని ఎక్స్ప్లెనేషన్ చేయాలి ఫ్రెండ్స్ ఈరోజు ఇక్కడ ముగ్గులు వేయాలి ఇట్లా తీసుకురావాలి ఇట్లా తీసుకురావాలి స్మూత్గా రావాలంటే ఈ విధంగా కనాలి అక్కడక్కడ వదులు వదులు వేసినట్టు కాకుండా కొంచెం స్మూత్గా వేయాలి అలా కూడా లోటు పాటలు చాలా చాలా ఉంటాయి తప్పులు ఒప్పులు చాలా ఉంటాయి రంగోలి దాంట్లో కూడా కొత్తలో తెలవదు సో కొత్తలో నీకు తెలిసినంతగా చెప్పు రంగోలి గురించే కానీ నువ్వు ఏం చెప్పినా కానీ సో కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేయి వీడియో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా అన్న నేను ఏం అంటే వీడియో మొత్తం చేయాల్సిన అవసరం లేదు స్టార్టింగ్లో మిడిల్లో ఎండింగ్లో మధ్య మధ్యలో మ్యూజిక్ ప్లే చేయండి ఏం కాదు ఏం ప్రాబ్లం లేదు రియూజుడ్ కంటెంట్ రానే రాదు ఓన్లీ సాంగ్ పెట్టేసి అనుకోండి మీరు ఓన్ వైడి ఓన్ మీరు మీ మొబైల్తో తీసినా సరే అది రియూజుడ్ కంటెంట్ కిందకి వస్తుంది సో ఎప్పుడైతే మీరు ఓన్ వాయిస్ యాడ్ చేస్తారో అప్పుడు రియూజుడ్ కంటెంట్ రాదు దానికి ఫేస్ చూపించాల్సిన అవసరం కూడా లేదు అర్థమైందా సో ఏ ప్రజెంటేషన్ చేసినా ఏ వీడియోలు తీసుకున్నా ఏ క్యాటగిరీ తీసుకున్నా కొంచెం యూనిక్గా అందరు చెప్తున్నట్టుగా కూడా కామన్గా మనం మాట్లాడుకున్నట్టుగా మీరు ఏదైనా ఉన్నా ఏదైనా ముగ్గులు వేసిన డౌట్ ఉన్నా అరే అంత పెద్ద ముగ్గులు ఎట్లా వేస్తారు లేకపోతే అంత పెద్ద అంతని మనం ఎట్లా అంటాము లేకపోతే మూడు పది చుక్కలతో అంత మంచి ముగ్గు ఎట్లా వేస్తాము ఇవన్నీ మంచి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు మీరు ఇప్పుడు సందు దత్తదాలు దూసుకెళ్ళే రకం మనం ఈ కాలంలో అలాంటిది మీరు ఒక మంచి టాపిక్ తీసుకున్నప్పుడు దాంట్లో దూరం వెళ్ళిపోవాలంటే అందులో అటే చెప్తామన్నా గిల్నట్టే చెప్తామన్నా గీదానికి ఎట్టొస్తుంది అన్న అని అనొద్దు యూట్యూబ్లో మీరు ఎంత మంచి క్రియేటివ్గా ఆలోచిస్తే అంత డబ్బులు వస్తూ ఉంటాయి ఎన్ని వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటే అంత సబ్స్క్రైబర్లు వస్తూ ఉంటారు ఓకేనా సో అర్థమైంది అనుకుంటున్నా ఓవరాల్గా సో చిన్న వీడియోలే చేస్తున్నాయి ఎందుకంటే కొంచెం లాంగ్ ఉన్న వీడియోలు ఖచ్చితంగా లాంగే అవుతాయి బట్ మ్యాక్సిమం చిన్న చిన్న వీడియోలకు చిన్న చిన్నగానే టైం తీసుకుంటున్నా అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం ఏదైనా డౌట్ ఉంటే చెప్పినా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి అన్నీ మాట్లాడుకుందాం ఆడ సో నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం బయట టేక్ కేర్ వందే మాత్రం